తోటంతా ఎన్ని కోట్లు చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడి ఎప్పుడు బందిరా బావా, ఎంత ఆలస్యమైంది? అయ్యా నమస్కారం. అరే టీ తీసుకురా. ఏంట్రా బామర్ది ఎట్టా డ్రోన్లు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఎట్టా డ్రోన్లు అమ్మి ఎలా వదిలేసాడా? ఎవరు ఏంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా? నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి, డబ్బు అన్నా మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా పెట్టదు. అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలి తెలియదా నీకు? నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి? పోరా పో, నువ్వు వెళ్ళు. ఏంటి బావ వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడేరా, వెన్నుపొడి పొడిచేది. వీడు అలాంటోడు కాదు. ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఓకేనా? సత్యం ఓడిపోదు, ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన డిప్పు లాంటిది, సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది, వాటిల్లో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువులు ఇప్పుడు ఈ ట్రైన్లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెళ్ళలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కి ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకు మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్ళు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 550 రూపాయలు, 50 10 రూపాయలు, అంటే మొత్తం 5 రూపాయలు. 5 రూపాయస్ 100 రూపాయలు, 200 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 రూప
ఎవరు మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలు కడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టే ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్, వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర.
ముచ్చాలక హైదరాబాద్ చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అంతమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని, నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. ఇప్పుడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. ఏ టీచర్, ఇంతవరకు తూగుతూనే వచ్చా, మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100 రూపాయలు అడిగేసింది. ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 600 సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి 600 రెండోసారి 600 మూడోసారి. అయ్యా బిల్గేట్స్, నా విందు చాలా డబ్బులు. నేను చెప్పేది ఏమిటంటే, 2000 రూపాయలు విలువైన చీరని 600 రూపాయలు కడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే లవ్వటం అయినా కూడా అంటే 2000 రూపాయలు చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే లేకపోతే పోరా, నా కడుపులో గుడగుడలాడుతుంది. అయినా సరే, చీరను 600 రూపాయలు కడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకుని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. గరాన మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తావు, ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తావు. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పురా, అక్కడ నీళ్ళే రాలేదు. చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభ వేళ 10 పైసలు. కేవలం 10 పైసలే. 1500. నేను ఆడపిల్లలా అనుకోగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? అంటరా, ఎప్పుడు చూసినా అమ్మాయి తకైన కలుదుతావు. అంకుల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. అరే, దాంతో ఏంటా మాటలు? వ్యాపారం చేసుకున్నప్పుడు మధ్యలో అడ్డొచ్చావా? గోపు పగులుతుంది. పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్, ఆర్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ విగా నువ్వు. ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడు విగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ, 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్, వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. అయ్యో, పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. అయ్యో, నన్ను చంపేస్తారే. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. చూడు, అంకులేదు పెంకులేదు, పోవే. అమ్మో, ఇదేం చేయాలరా బాబోయ్, ఈ పెద్ద మనిషి మనతో. ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు. ఏ ఊరిది? ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడు. ఆ కుర్రాడేడి? పిచ్చిదనో పిచ్చిదనో. 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డు కలిగినందుకు. బయలుదేరండి, బయలుదేరండి. ఇంకా ఏం చేస్తున్నారా? బయలుదేరు.
వెళ్ళమని చెప్పామంతే. వెళ్లే దారిలో ఏట్లో మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి, దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి.